హాయ్ ఫ్యామిలీ వెల్కమ్ టు అమ్మ చిట్కాలు నేను మీ శ్రీ పిల్లలకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో వెయిట్ గెయిన్ చేయడానికి ఫైబర్ రిచ్గా ఉండే బేబీ ఫుడ్ని చూపిస్తాను పిల్లలు ఈజీగా వెయిట్ గెయిన్ అవ్వాలి అంటే ఇలాంటి హెల్దీ ఫుడ్ ఖచ్చితంగా చిన్నారులకి అయితే పెట్టండి పిల్లలకి బ్రేక్ఫాస్ట్ హండ్రెడ్ పర్సెంట్ నచ్చుతుంది సింపుల్ అండ్ ఈజీగానే మనం ఇదైతే ప్రిపేర్ చేసుకోవచ్చు సిక్స్త్ మంత్ బేబీ నుండి ఏ ఏజ్ పిల్లలకి అయినా ఈ బ్రేక్ఫాస్ట్ని అయితే పెట్టచ్చు పిల్లలకి బ్రేక్ఫాస్ట్ టైంలో పెట్టి మరికొన్ని బేబీ ఫుడ్ వీడియోస్ కావాలి అంటే ఈ వీడియోని లైక్ చేయండి మొదటిసారి ఛానల్ని చూస్తున్నా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ హెల్దీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ కోసం త్రీ టేబుల్ స్పూన్స్ పెసరపప్పుని శుభ్రంగా కడిగి ఇరవై నిమిషాల పాటు నానపెట్టుకోవాలి ఈ లోపల మనం ఇడ్లీ పాత్రలో త్రీ హండ్రెడ్ ఎంఎల్ వరకు నీళ్లు పోసుకుని ఒక గిన్నె పైన చిల్లులి గిన్నెని పెట్టి స్వీట్ కార్న్ని స్టీమ్ చేసుకోవాలి పదిహేను నిమిషాల పాటు నా దగ్గర స్టీమర్ లేదు కాబట్టి ఇలా చేసుకుంటున్నాను మీ దగ్గర స్టీమర్ ఉంటే స్టీమర్ను ఉపయోగించుకుని స్వీట్ కార్న్ అయితే ఉడకపెట్టుకోండి పదిహేను నిమిషాల్లో స్వీట్ కార్న్ చక్కగా స్టీమ్ అయి ఉంది దీన్ని చల్లారినిచ్చి గింజలు ఒలిచి పక్కన పెట్టుకుందాం ఇరవై నిమిషాల్లో పెసరపప్పు చక్కగా నాని ఉంది మరొకసారి శుభ్రంగా కడిగి జార్లో వేసుకుని స్వీట్ కార్న్ గింజల్ని కూడా వేసుకోవాలి నేను ఉడకబెట్టిన స్వీట్ కార్న్ కండి మొత్తాన్ని ఉపయోగించుకోవట్లేదు కండికి ఉన్న నాలుగు వరుసల గింజలు మాత్రమే నేను ఇక్కడ తీసుకుంటున్నాను గ్రైండ్ చేసుకోవడానికి తగినంత నీళ్ళను పోసుకుని గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న ప్యూరీని ఒక బౌల్లో వేసుకుని వన్ బై ఫోర్త్ టేబుల్ స్పూన్ జీరా పౌడర్ వన్ ఇయర్ అండ్ అబవ్ బేబీస్ అయితే చిటికెడు ఉప్పును కూడా వేసి మొత్తం ఒకసారి కలిసిలాగా కలుపుకొని పాన్ కేక్స్ లాగా లేదా చిన్న లాగా వేయాలి అనుకుంటే కొద్దిగా తిక్కుగా కలుపుకోండి దోశలాగా అయినా సరే మీరైతే వేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇదైతే దోశ ప్యాన్ మీద నెయ్యి వేసి లో ఫ్లేమ్లో రెండు పక్కల చక్కగా కుక్ చేసుకుని చిన్నారులకైతే ఇవ్వండి చాలా టేస్టీగా ఉంటాయి ఖచ్చితంగా చిన్నారులకైతే పెట్టండి ఈ వీడియో మీ ఎంతకు ఉపయోగపడుతుంది నేను అయితే ఆశిస్తున్నాను వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్